హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. సో ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నాను. అదే 10 మినిట్స్లో బ్యాంగిల్ చేసుకోవడం ఎలా, కలంకారీ బ్యాంగిల్, నార్మల్ థ్రెడ్ బ్యాంగిల్. సో నేను ఫస్ట్ నార్మల్ బ్యాంగిల్కి దారం తీసుకున్నాను. ఆ దారం ఇలా నేను తీసుకున్న దారాన్ని ఇలా 50 కానీ 75 కానీ ఇలా రోల్ చేస్తూ ఉన్నాను. బ్యాంగిల్కి 75 అయితే బాగుంటుంది, కొంచెం ఒత్తుగా. ఇంట్లో బుక్ అవైలబిలిటీ ఉంది కాబట్టి దాన్ని చూస్ చేసుకుని నేను ఇలా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్ కట్ చేస్తే మనకి ఇలా థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చిన థ్రెడ్కి ఎడ్జెస్లో ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే తీసేసి మనం ఏ సైడ్ అయితే బ్యాంగిల్ మీద థ్రెడ్ పెడతామో ఆ సైడ్ ఫ్యాబ్రిక్ గ్లూతో కొంచెం పల్చగా రాసుకోవాలి. ఇలా క్లమ్జీగా కాకుండా నీట్గా ఉండేలాగా మనం తీసుకున్న బ్యాంగిల్ మీద కూడా కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ వేసి ఈ థ్రెడ్ తీసుకెళ్ళి దానికి అతికించాలి. ఫస్ట్ ఏదన్నా స్పేస్ ఉన్నా పర్లేదు, కొంచెం మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనం తీసుకుని దాని మీద అతికించుకోవచ్చు ఇట్లా. సో ఇట్లా మెల్లిగా బ్యాంగిల్ లోపల నుంచి థ్రెడ్ తీసుకొచ్చి కొంచెం టైట్గా చేయండి ఈ ప్రాసెస్, ఎందుకంటే మరీ లూజ్గా చేసిన స్పేస్ వచ్చేసిందనుకో మళ్ళీ లూజ్ అయిపోతుంది. సో నీట్గా మధ్య మధ్యలో గ్లూ అతికించుకుంటే ఇట్లా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చేసిన తర్వాత కొంచెం గ్లూ యాడ్ చేసుకుని మనం ఎక్స్ట్రాస్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కొంచెం ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఉన్నా మొత్తం నీట్గా తీసేసుకుని ఏదైనా పైకి లేచినా సరే కొంచెం గ్లూ అప్లై చేసుకుని దాన్ని కవర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అట్ లాస్ట్ మీకు థ్రెడ్ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలంకారీ బ్యాంగిల్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ కలంకారీ బ్యాంగిల్కి మనం బ్యాంగిల్ లెంత్, విత్ అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. దాన్ని బట్టే క్లాత్ని మనం కట్ చేసుకుని దానికి స్టిచ్ చేస్తాం కాబట్టి. సో నేను ఇలా చూసుకున్న తర్వాత నేను తీసుకునే కలంకారీ క్లాత్కి దాని లెంత్ ఒకటి, విత్ ఒకటి ఫస్ట్ మార్క్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు బ్లాక్ డార్క్ కలర్స్ తీసుకుంటే బ్యాంగిల్ ఇంకా అందంగా ఉంటుంది. నా దగ్గర అవైలబుల్ కలర్ ఇది ఒక్కటే కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని సిజర్ తీసుకుని నీట్గా కట్ చేసుకోండి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఒక్కొక్కసారి సడన్గా పక్కకు కూడా వెళ్ళిపోతుంది. సో ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకు ఆ పీస్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చేసిన దానికి మనకి మనం తీసుకున్న బ్యాంగిల్కి ఫుల్గా బాగా కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఎక్కువగా పెట్టాలి, కొంచెం క్లాత్ అనేది అటాచ్ అవ్వాలి కాబట్టి. సో మనం కట్ చేసుకున్న క్లాత్ని నీట్గా దానిపైన పెట్టుకుని ఒక కొంచెం పైకి హంప్స్ కానీ అట్లాంటివి లేకుండా నీట్గా మనం రోల్ చేసుకుంటూ రావచ్చు. ఈ విధంగా మీరే చూడండి. కలంకారీ బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది కదా, ఎంత ఈజీగానో. మనం ఇందాక చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్కి లేస్ ఎలా పెట్టాలో చూపిస్తాను. పెట్టేసుకున్న తర్వాత కూడా మనకి దానికి యాంటిక్ కలర్ థ్రెడ్ తీసుకుని ఇలా మళ్ళీ మనం రోల్ చేసుకోవచ్చు, ఇంకా అందంగా కనిపిస్తుంది బ్యాంగిల్ అనేది. సో మీరే చూసేయండి మేము ఎలా చేసామో.
మనం తయారు చేసుకున్న కలంకారి బ్యాంగిల్ నార్మల్ థ్రెడ్ బ్యాంగిల్ ఆ థ్రెడ్ బ్యాంగిల్కి స్టోన్ అప్లై చేసి దాని డిజైన్గా ఎలా చేసామో చూసాం కదా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్.